విజయవాడలో ఒక ప్లేస్కి వచ్చాము. ఇది ఒక శాంపిల్ మొక్క, ఎర్రచందనం అనేది నేచురల్గా పెరిగింది. మీకు థిక్నెస్ అంతా కూడా బాగానే ఉంది, కానీ పైన పెచ్చి చూసారా, ఈ పొలుచుకి చిన్న బెజ్జం పెట్టాను నేను. జస్ట్ ఇట్లా బెజ్జం పెట్టగానే మన సైట్లో అయితే డైరెక్ట్గా ఎర్రగా కనబడుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఎరుపుతనం అనేది కనబడుతుందా? అదే మనం రాయలసీమ ప్రాంతాలకు ఎందుకు వెళ్ళాలనేది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా మీకు చూపించడం జరుగుతుంది. ఎక్కడైతే పండుతుందో అక్కడికి వెళ్తే మనకు క్వాలిటీ వస్తుంది. నేచురల్గా ఎక్కడ పడితే అక్కడ పండుద్ది కదా అంటే అది 2% మాత్రమే, అన్ని చోట్ల సాధ్యం కాదు. ఈ లోపల ఆర్ట్ వుడ్ ఎర్రగా రాకపోతే మీరు నార్మల్ చెక్కతో సమానం. ఎర్రచందనం అని పేరుకుంటుంది కానీ మీకు వాల్యూ అనేది ఎక్కువగా ఉండదు. అందుకే మోసపోకండి ఫ్రెండ్స్, చక్కగా మీకు డిస్టెన్స్ అన్నీ ఆలోచించకుండా మనం ఎక్కడైతే వేస్తున్నామో వెంచర్లు, సాయిల్ టెస్ట్ ఎక్కడైతే చేపిస్తున్నామో, లీగల్గా ఎక్కడైతే వెళ్తుందో అలాంటి కంపెనీస్తో టైఅప్ అవ్వండి. నవ్విసాయి ప్రాజెక్ట్స్ చక్కగా లీగల్గా వెళ్తుంది, సాయిల్ టెస్ట్ చేపిస్తుంది, ఎర్రచందనం గ్రోత్ ఉన్న ప్రాంతాల్లోనే వేయటం జరుగుతుంది. ఇతర దేశాల నుంచి కూడా కొంటున్నారంటే దానికి మెయిన్ కారణం అక్కడ మనకి సాయిల్ టెస్ట్ కానీ గ్రోత్ కానీ అన్ని డెవలప్మెంట్స్ కరెక్ట్గా చేయబట్టే ఈరోజు 6,000 పైగా కస్టమర్స్ ఉన్నారు. 9 దేశాల నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. 4,25,000, 7,95,000 మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మంచి రిటర్న్స్ వస్తాయి, 50 లక్షలు కానీ 1,00,000 రూపాయలు కానీ 12 సంవత్సరాల్లో. ఈ 5 సంవత్సరాలు గవర్నమెంట్ అనేది టీడీపీ గవర్నమెంట్ టైంలోనే మనకి ఎర్రచందనం అనేది లీగల్ చేశారు. అక్కడి నుంచి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇంకా అవేర్నెస్ బాగా పెంచారు. ఇప్పుడు ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది, చక్కగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎటు చూసినా భూమి రేట్లు ఆకాశానికి అందుతున్నాయి. మిడిల్ క్లాస్ కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. అదే ఎర్రచందనం దాంట్లో పెట్టుబడి పెట్టండి, ఓపెన్ ప్లాట్స్ కంటే ఎక్కువ పెరుగుతాయి, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మీరందరూ కూడా కోటేశ్వర్లు అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.